మన ఇస్మార్ట్ శంకర్ గారిని అడుగుదాం ఇప్పుడు. స్మార్ట్ ఇస్మార్ట్ శంకర్, లైఫ్లో అయితే చాలా గ్యాంగ్స్ ఉండుంటాయి, చెప్పండి ఏమేం గ్యాంగ్స్, ఏమేం జరిగింది, ఎంతమంది అమ్మాయిలకి లైటింగ్ కొట్టారా, కాదు కాదు, ఎంతమంది అమ్మాయిలు మీకు లైటింగ్ కొట్టారు చెప్పండి. కాలేజ్కి వెళ్ళలేదండి, 15 ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చేసారు. డిడ్ యూ మిస్ కాలేజ్? అంటే తెలిస్తే మిస్ అయ్యేవాడినేమో, కాలేజ్ అంటే కూడా తెలియదు కాబట్టి పెద్ద మిస్ అయినట్లేదు. ఈ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, అవి చూసినప్పుడు మీరు హ్యాపీ డేస్ అవన్నీ, అయ్యో ముస్తఫా ముస్తఫా ఇవి చూసినప్పుడు మీరు అయ్యో నేను కాలేజ్కి వెళ్ళలేదే? లేదు లేదు, అవన్నీ మిస్ అవ్వాలా, ఎగ్జామ్స్ టైంలో నా పని చూసుకునేవాడిని, ఫ్రెండ్స్ అందరూ ఎక్స్కర్షన్స్కి ట్రిప్స్కి వెళ్తుంటే అది మాత్రం జాయిన్ అయిపోయేవాడిని. అక్కడ జాయిన్ అయిపోయేవాళ్ళ? మీరేమనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి రోజు కాలేజీలో చదువుకుంటున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు చేసే పని అదే, ఎక్స్కర్షన్కి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, ఎక్కడైనా 4 రాళ్ళు వేయాలంటే అక్కడ కూడా వెళ్ళి వేసేసి వస్తారు. స్కూల్లో స్కూల్ ఎంజాయ్మెంట్? స్కూల్లో గ్యాంగ్ ఉండేది. యా ఏం గ్యాంగ్ అది? గ్యాంగ్ అంటే గ్యాంగ్ స్మార్ట్ గ్యాంగ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం సైలెంట్ అయ్యాను, కానీ అక్కడ చెన్నైలో కొంచెం వైలెన్స్ ఎక్కువ అందరికి. ఓ దానిదేనా జగడం ఇన్ఫ్లుయెన్స్? వైలెన్స్ ఇస్ అ ప్యాషన్. అక్కడ నుంచే పుట్టిందా సుకుమార్ గారికి ఐడియా? సో స్కూల్ డేస్లో మీరు చేసినటువంటి ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్, ఈయనలాగా ఎవరినైనా బాల్ వేసుకోవడం లాంటివి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని? లేదండి, ఫస్ట్ టైము రగ్బీ బాల్ అడిగాను మా మామ యూఎస్ నుంచి. సో ఫైట్స్ అప్పుడు సై సినిమా తర్వాత వచ్చింది, కానీ ఇంకా చిన్నప్పుడే ఐడియా బాగుందని చెప్పేసి డైరెక్ట్గా కొట్టుకుని వచ్చేవారు కాదు. సో సై ఇలాగా బాల్ ఒకటి తెప్పించి గేమ్ ఆడేవాళ్ళం. ఎందుకు కొట్టడం కోసం బాలా? అమ్మో వీళ్ళిద్దరికి చాలా వైలెంట్ స్టోరీస్ ఉన్నాయి, మనం వీటి నుంచి వెళ్ళిపోతే బెటర్. అయిపోయింది పద, దుకాణం కట్టేశారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.